గత కొద్ది వారాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ఈ రోజు గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతోంది. బిగ్ బాస్ షో అభిమానులందరూ విన్నర్ ఎవరవుతారు, ఎవరు ఎన్ని లక్షలు గెలుచుకుంటారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా ముగిసింది. ఫైనల్స్ కి నాని, సాయి పల్లవి, రాజమౌళి బాలీవుడ్ నుండి మొదటిసారిగా ఆలియా భట్, రణబీర్ కపూర్ షోలో పాల్గొన్నారు. హౌజ్ లో సన్నీ, షన్ను, శ్రీరామ్ చంద్ర, సిరి, మానస్ టాప్ 5 లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ లో టాప్ 5 లో సిరి, టాప్ 4 లో మానస్ ఎలిమినేట్ అయ్యారు. ఇక టాప్ 3 లో సన్నీ, షన్ను, శ్రీరామ్ చంద్ర ఉన్నారు. వారిలో సన్నీ అండ్ షన్ను మధ్య టైటిల్ కోసం టఫ్ పోర్ నడిచినట్లుగా తెలుస్తోంది. అందులో సన్నీ టైటిల్ విన్ అయినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే టాప్ 3 లో ఉన్న శ్రీరామ్ చంద్ర లాస్ట్ టైం సోహెల్ లాగా 25 లక్షలు తీసుకుని బయటికి వచ్చినట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. అలానే విన్నర్ అయిన సన్నీ కూడా 25 లక్షలు గెలుచుకున్నాడు. టైటిల్ వస్తుంది అనే నమ్మకంతో షన్ను థర్డ్ పొజిషన్ ని వదులుకున్నారు. ఇక షన్ను లాస్ట్ సీజన్ లో అఖిల్ సార్థక్ లా ప్రైజ్ మనీ ఏమీ గెలుచుకోలేదని తెలుస్తోంది. అఖిల్ సెకండ్ ప్లేస్ లో ఉండి కూడా ఏమీ గెలుచుకోలేకపోవడంతో లాస్ట్ టైం చాలా ఇంటర్వ్యూస్ లో బాధపడ్డారు. ఈసారి అలా షన్నుకి జరిగింది అని తెలుస్తోంది. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.